ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథము 41:13. సహోదరి సహోదరులారా, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అని. ప్రియులారా, పరాక్రమము గల బాహువు ఆయనకు కలదు. ఆయన హస్తము బలమైనది, ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు ఆయన సన్నిధానవర్తులు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనిను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని. సహోదరి సహోదరులారా, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి, తగిన కాలమందు ఆయన వారికి ఆహారమిచ్చును. ఆయన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, గనుక నేను కదల్చబడను అని. ప్రియులారా, దేవుని నామము ఎంత గొప్పదో ఆయన కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. ఆయన కుడి చెయ్యి నీతితో నిండియున్నది, జీవ మార్గమును ఆయన మనకు తెలియజేసెను. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆపత్కాలమందు నీవు నమ్ముకొనదగిన సహాయకుడవు. ప్రభువా, మేము నిన్నే ఆశ్రయించాము, నిన్నే నమ్ముకున్నాము. తండ్రి, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కనుక నీకు స్తోత్రములు. ప్రభువా, మీరు మాకు సహాయము చేయమని, మా జీవితములో గొప్ప కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.